వేదిక మీద ఉన్న పెద్దలు రఘునందన్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే తెలుగు స్పీచ్ అండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి గారికి, అలాగే తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషోర్ గారికి, ఆసీస్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మా సూర్యనారాయణ రెడ్డి గారికి, అలాగే వారి టీంకి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా మోడర్న్ మహాలక్ష్మీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఆంధ్రాలో ఉన్నానా, బ్రిస్బెన్లో ఉన్నానా అనేది కొంచెం డౌట్గానే ఉంది లోపలికి వచ్చిన తర్వాత. సో అందరూ చక్కగా తెలుగుతనట్టి పడేలాగా పట్టు చీరలు, చిరునవ్వులతో, పిల్లా పాపలతో హడావిడిగా వినాయక చవితి జరుపుకోవాలని రావటం, దాంట్లో మేము పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు వినాయక చవితి అంటే ఇంట్లో ఉంటాం, లేదా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈవెంట్ చేస్తూ ఈవెంట్ సెట్లో ఉంటాం. కానీ ఈసారి బ్రిస్బెన్లో మీ అందరితో పాటు మా బుజ్జి వినాయకుడిని, మా మట్టి వినాయకుడిని ఈరోజు పూజించుకుంటున్నాం. సో ఆయన మనందరికీ విజయాలు ప్రసాదించాలి, అడ్డంకులు తొలగించాలి, మనకి ఎప్పుడూ కూడా అండగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా గర్వంగా చెప్పగలను, జగనన్న ఆశీస్సులతో ఏపీలో ఉన్న ఎంతో మంది ఈరోజు సంతోషంగా సుఖంగా ఉండటమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా, ఎందుకంటే మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు మేము అందరం కూడా ఎన్నికయ్యా. మీరు లాస్ట్ టైం చెప్పారు నేను వచ్చినప్పుడు వినాయక చవితికి, ఈసారి ఎన్నికలకు వచ్చారు, నెక్స్ట్ ఖచ్చితంగా మినిస్టర్గా వస్తారు అని ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదాలు ఫలించి ఈరోజు మినిస్టర్గా వచ్చాను. మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ బుజ్జి వినాయకుడిని చూస్తుంటే చాలా గుర్తొస్తుంది, ఎందుకంటే మనం ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా విఘ్నాలు తొలగాలి, మనకి మంచి జరగాలి, మనం చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని వినాయకుడిని మనం అందరం కూడా పూజిస్తాం. అంటే ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా జరుపుకుంటారని అక్కడ ఉన్న చాలా మందికి తెలియదు. మామూలుగా ఏమనుకుంటారు ఫారెన్ లో ఉన్నారు అంటే వీకెండ్ పార్టీలో బిజీగా ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు. కానీ అక్కడికన్నా ఇక్కడ ఎన్నో శతాబ్దాలుగా మీరు వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు అనుకుంటూ చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు కూడా అక్కడి పండుగకి కానీ మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోతారు. చాలా చక్కగా పద్ధతిగా అండ్ నేనైతే గర్వంగా చెప్పగలను, ఆంధ్రప్రదేశ్ కన్నా చాలా బాగా ఫారిన్ లో అందరూ చేయటం అనేది నేను వెళ్ళిన ప్రతి చోట కూడా గమనిస్తున్నాను. సో మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని, మన పండుగల గొప్పతనాల్ని మీ పిల్లలకి, భావి తరాలకి తెలిసే విధంగా ఇలా జరుపుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాల మీద పిల్లలకి గౌరవం పెరిగే విధంగా, వాళ్ళు దాన్ని ఫాలో చేసే విధంగా మీ అందరూ కూడా ఇనిషియేట్ తీసుకోవడం, దానికి తెలుగు అసోసియేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ కూడా ఆర్గనైజ్ చేసి మీకు పిలిపించి మీ అందరితో పాటు సంతోషాన్ని, పండుగని జరుపుకునే అవకాశాన్ని ఇచ్చారు. సో అందరం బాగుండాలి. సో వినాయకుడి పూజ స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. I request all of our sponsors to please make their way to the stage. I request a representative from Dosaha, Realway Real Estate.
వేదిక మీద ఉన్న పెద్దలు రఘునందన్ గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే తెలుగు క్వీన్స్లాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి గారికి అలాగే తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషోర్ గారికి ఆసీస్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మా సూర్యనారాయణ రెడ్డి గారికి అలాగే వారి టీంకి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ముఖ్యంగా మోడర్న్ మహాలక్ష్మీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఆంధ్రాలో ఉన్నానా బ్రిస్బెన్లో ఉన్నానా అనేది కొంచెం డౌట్గానే ఉంది లోపలికి వచ్చిన తర్వాత. సో అందరూ చక్కగా తెలుగుతో పట్టిపడేలాగా పట్టు చీరలు చిరునవ్వులతో పిల్లా పాపలతో హడావిడిగా వినాయక చవితి జరుపుకోవాలని రావటం దాంట్లో మేము పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు వినాయక చవితి అంటే ఇంట్లో ఉంటాం లేదా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈవెంట్ చేస్తూ ఈవెంట్ సెట్లో ఉంటాం. కానీ ఈసారి బ్రిస్బెన్లో మీ అందరితో పాటు మా బుజ్జి వినాయకుడిని మా మట్టి వినాయకుడిని ఈరోజు పూజించుకుంటున్నాం. సో ఆయన మనందరికీ విజయాలు ప్రసాదించాలి, అడ్డంకులు తొలగించాలి, మనకి ఎప్పుడూ కూడా అండగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా గర్వంగా చెప్పగలను, జగనన్న ఆశీస్సులతో ఏపీలో ఉన్న ఎంతోమంది ఈరోజు సంతోషంగా సుఖంగా ఉండటమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా, ఎందుకంటే మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు మేము అందరం కూడా ఎన్నికయ్యాం. మీరు లాస్ట్ టైం చెప్పారు మేము వచ్చినప్పుడు వినాయక చవితికి ఈసారి ఎన్నికలకు వచ్చారు, నెక్స్ట్ ఖచ్చితంగా మినిస్టర్గా వస్తారు అని ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదాలు ఫలించి ఈరోజు మినిస్టర్గా వచ్చాను. మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ బుజ్జి వినాయకుడిని చూస్తుంటే చాలా గుర్తొస్తుంది, ఎందుకంటే మనం ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా విఘ్నాలు తొలగాలి, మనకి మంచి జరగాలి, మనం చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని వినాయకుడిని మనం అందరం కూడా పూజిస్తాం. అంటే ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా జరుపుకుంటారని అక్కడ ఉన్న చాలా మందికి తెలియదు. మహాలయ్యారు ఫారెన్లో ఉన్నారు అంటే వీకెండ్ పార్టీలో బిజీగా ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు, కానీ అక్కడికన్నా ఇక్కడ ఎన్నో శతాబ్దాలుగా మీరు వచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు చదువుకుంటూ చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు కూడా అక్కడి పండుగలు కానీ మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోకుండా చాలా చక్కగా పద్ధతిగా. అండ్ నేనైతే గర్వంగా చెప్పగలను ఆంధ్రప్రదేశ్ కన్నా చాలా బాగా ఫారెన్లో అందరూ చేయటం అనేది నేను వెళ్ళిన ప్రతి చోట కూడా గమనిస్తున్నాను. సో మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని మన పండుగల గొప్పతనాల్ని మీ పిల్లలకి భవితరాలకి తెలిసే విధంగా ఇలా జరుపుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాల మీద పిల్లలకి గౌరవం పెరిగే విధంగా వాళ్ళు దాన్ని సొమ్ము చేసే విధంగా మీ అందరూ కూడా ఇనిషియేట్ తీసుకోవడం, దానికి తెలుగు అసోసియేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ కూడా ఆర్గనైజ్ చేసి పిలిపించి మీ అందరితో పాటు సంతోషాన్ని పండుగని జరుపుకునే అవకాశాన్ని ఇచ్చారు. సో అందరం బాగుండాలి. సో వినాయకుడి పూజ స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. I request all our sponsors to please make their way to